ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం మిల్క్ బర్ఫీ తయారు చేస్తాము. మిల్క్ బర్ఫీ తయారు చేసేదానికి కావలసినవి ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ వేడి చేసిన ఆయిల్ కాదు, అర్ధ కప్పు మైదా, ఇప్పుడు ఒక ట్రే ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. నేను మైసూర్ పాక్ ట్రే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండిలో చక్కెరని వేయాలి, ఒక కప్పు నీళ్ళని వేయాలి, ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. చక్కెర కరిగేంత వరకు ఒక పాత్రలో మిల్క్ పౌడర్ వేసుకోవాలి, మైదా కూడా వేయాలి. ఆయిల్ కూడా వేయాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటలో కట్టుకోకుండా ఇలా తిప్పుతూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఒకే సైడ్ లో ఇలా తిప్పినట్లయితే ఉంటలుగా ఉండదు, బాగా మిక్స్ అవుతుంది. ఎంత బాగా మిక్స్ అవుతూ ఉంది చూడండి, ఉండలు లేదు. ఇప్పుడు పాకం తయారవుతుంది. చక్కెర బాగా కరిగిపోయింది చూడండి. ఈ కండిషన్ లో చుక్కలు చుక్కలు ఉట్టుతుంది కదా, ఈ సమయంలో చూడండి ఇలా చుక్కలు చుక్కలు ఉట్టేటువంటి సమయంలో చూడండి ఇలా నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇంత మాత్రం పాకం వస్తే చాలు. ఇప్పుడు ఇందులో ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో మిల్క్ పౌడర్ ఆయిల్ మైదా దాన్ని ఇందులో వేయాలి. చెయ్యి వదలకూడదు, మిక్స్ చేస్తూనే ఉండాలి బాండిలో గరిటతో. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుంది, ఎంత బాగా మిక్స్ అవుతుంది. మిల్క్ బర్ఫీ రెడీ అవుతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇట్లా మనం మైసూర్ పాకి కలిపెడుతూ ఉంటాం కదా, అదే విధంగానే కలిపెడుతూనే ఉండాలి. చూడండి ఇలా చూడండి, బాండ్లికి అతుక్కోకుండా ఉండేంత వరకు కలబెడుతూ ఉండాలి. ఈ కండిషన్ లో దీన్ని తీసేస్తాము, దించేయాలి. చూడండి తిప్పుతూ ఉన్నప్పుడు బాండ్లిని వదులుతూ ఉంది కదా, అంటుకోకుండా గ్రీస్ పూసినటువంటి ట్రేలో రండి వేసుకోవాలి. గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ట్రేలో తీసుకోవాలి. చూడండి మీకు ఎంత పలుచా కావాలో అంత పలుచాగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన వెంటనే కట్ చేసుకోవాలి.
కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని కట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా సుందరంగా కనిపిస్తుంది. మిల్క్ బర్ఫీ రెడీ.